దర్శి ఐటీడీఆర్ విజిట్ చేయడానికి వచ్చాము. అభివృద్ధి విషయంలోనూ, యువతకు ఉపాధి కల్పించే విషయంలోనూ అసలు పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం అనే దానికి ఒక ప్రత్యేక నిదర్శనం. 2016లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్ ఉన్న నాయకుడు, ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్, ఇది సౌత్ ఇండియాలో టాప్ ప్రాజెక్ట్ అవుతుంది ఫినిష్ అయితే. ఇంకొకటి పూణేలో ఉంది, వీటికన్నా చిన్న ప్రాజెక్ట్. 2016లో దర్శీలో శివరాజ్ నగర్కు తీసుకొచ్చి ఒక 20 ఎకర్స్ రాష్ట్ర భూమిని కేటాయించడం, 3 crores పనులు మొదలు పెట్టారు. తర్వాత 2019 నుండి ఎటువంటి పని చేయకుండా, నిర్మాణం పూర్తవకుండా ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది పూర్తిగా వదిలేశారు పట్టించుకోకుండా. దానికి ప్రూఫ్ అన్ని పదలు కొట్టడం, ఈ 5 ఇయర్స్లో జరిగింది ఇది మాత్రమే. ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో వాగ్దానాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన చేపట్టిన డ్రైవింగ్ స్కూల్ని మళ్ళీ దానికి మోక్షం రావడం ఇవాళ. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఈ ప్రాజెక్ట్ మీద చేసి 18.5 crore నిధులు మంజూరు చేశారు. వారికి, లోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారికి దర్శి ప్రజల తరపున కృతజ్ఞతలు. సుమారుగా 1000 మందికి శిక్షణ కల్పించే విధంగా సంవత్సరానికి, అట్లాగే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు, భారీ వాహనాల డ్రైవర్లకు శిక్షణ, ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా మంచి ఉంది. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో మొదట్లోనే ఫస్ట్ శాంక్షన్ అయిన వాటిలో దర్శి అభివృద్ధికి నిధులు రావటం చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే ప్రతి దర్శి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ మేము మాటిచ్చినవన్నీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.